హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చక్కగా టేస్టీ టేస్టీ ఒక టిఫిన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు నేను చేసి చూపిస్తాను. ఇవి ముడి పెసలండి. ఈ పెసల్లో మనం కొద్దిగా ఒక 2-3 చెంచాలు బియ్యం వేసేసి రాత్రిపూట నానబెట్టేసేయాలండి. ఇందులో 2-3 చెంచాలు బియ్యం వేసేసి, ఇవి 1/2 కేజీ పెసలండి. 2-3 చెంచాలు బియ్యం వేసాను నేను, ఎందుకంటే అట్టు మనకి క్రిస్పీగా వస్తుంది, అంటుకుపోకుండా వస్తుందండి పెనానికి. 1/2 కేజీ పెసలు తీసుకున్నాను. 1-2 ఉల్లిపాయలు, అంటే మనకు కావాల్సిన దోశలు వేసుకోవచ్చు అండి, పిండి మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం దోశలు వేసేసుకుని నేను 1/2 కేజీ తీసుకున్నాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అవసరం అయిపోగానే. 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద అల్లం ముక్క, చెక్కు తీసేసి సన్న ముక్కలు తరుక్కోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు తరుక్కోవాలి. 1.5 చెంచా ఉప్పు, జీలకర్ర, అంటే ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ పెసల్ని మనం మెత్తగా పిండి రుబ్బుదామండి మిక్సీలో. మిక్సీ అయినా గ్రైండర్ అయినా ఏదైనా సరే, ఇది మనం రుబ్బుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము మూడు కూడా సన్న ముక్కలు కోసుకుందాము. తర్వాత మనం తయారీ విధానం చూద్దాం, ఇవన్నీ రెడీ చేసుకొని. ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి ఈ పెసల్ని మనం చక్కగా పొట్టుతోటి మనం రుబ్బుకోవాలండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, పలచన అవ్వకూడదు. అన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని రుబ్బుకుందాం. మనం మిక్సీలో పిండిని ఇలాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం పెనం వేడి చేసుకుందాం. మిక్స్ అయ్యేలాగా మనం ఇట్లా కలుపుకొని, చూసారా చక్కగా ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర అన్నీ ఒక ప్లేట్లో ఇలా మనం రెడీ చేసుకోవాలండి. ఇవన్నీ అట్టుపైన మనం చల్లాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నామండి. మనం స్టవ్ వెలిగించుకొని పెనం హీట్ చేసుకుందాం. పెనం వేడెక్కిందండి, ఇప్పుడు మనం దోశ వేద్దాం. దీని మీద మనం సన్నగా తరిగినటువంటి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీరు స్పైసీగా తినేటట్లయితే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చండి, అల్లం ముక్కలు, జీలకర్ర. మనం దీన్ని ఇట్లాగా గట్టిగా నొక్కేస్తే అట్టుగా అంటుకుపోతాయండి. ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ వేద్దాం. నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి మనం పెసరట్టు, నేటి పెసరట్టు. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీన్ని మనం ఎర్రగా కాల్చుకుందామండి, ఎందుకంటే మనం దీన్ని టర్న్ చేయమండి. అట్టు ఓన్లీ 1 సైడే కాలుతుంది మనకి, 2 సైడ్ మనం కాల్చము అట్టుని. చూస్తున్నారా పెనం మించి అట్టు ఇట్లా మనకు అంచులు లేచి వస్తున్నది. పెసరట్టు రెడీ అయిపోయిందండి. దీన్ని మనం మచ్చకు ఫోల్డ్ చేసుకుందాం. చూసారా ఎంతో చక్కగా పెసరట్టు రెడీ అయింది. ఇంకొకటి కూడా మీకు వేసి చూపిస్తాను. పెనం బాగా హీట్ ఎక్కిందండి. దీని మీద మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసేసి మనం కొంచెం దీన్ని ఇట్లా నొక్కితే అట్టుకు అంటుకుపోతుందండి. అంటుకుపోయి చక్క ఊడి రాదండి మనకు బయటికి ఫోల్డింగ్ అప్పుడు. దీని మీద మనం నెయ్యి వేసుకుని నేతి పెసరట్టు
దీన్ని ఎర్రగా కాలనిద్దామండి. మనం చూస్తున్నారుగా ఎంతో కలర్ఫుల్ గా టేస్టీగా ఉందండి అల్లం పచ్చడి. ఇది వేరుశనగ పప్పుల చట్నీ అల్లం చట్నీతో కలిపి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.